హలో ఫ్రెండ్స్ నేను మిషాల్ని వెల్కమ్ బ్యాక్ టు షాల్ని స్పెషల్స్ ఇవాల్టి వీడియోలో మీకు అందరికీ కూడా ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా రెస్టారెంట్ సైడ్లో సో వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి మార్కులు కొట్టేసేయండి సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూసేయొచ్చు అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి చేస్తున్న ఫ్రాన్స్ కార్యకి వన్ కేజీ ఫ్రాన్స్ అయితే ఇవి చిన్న చిన్నవండి సో దీనికంటే పెద్దవిగా ఉన్నవి కూడా ఉంటాయి అనమాట నేను ఇక్కడ చిన్న ఫ్రాన్స్ తీసుకుంటున్నాను ఇలా ఇది వచ్చేసి వన్ వన్ కేజీ అనమాట సో నేను వన్ కేజీ క్వాంటిటీకి మీకు చెప్తాను ఇక్కడ నేను ఫ్రాన్స్కి వచ్చేసి ఫ్రాన్స్కి సరిపడ సాల్ట్ వేస్తున్నాను మనం కర్రీలోకి తర్వాత వేసుకుందాం ఫ్రాన్స్కి సరిపడ సాల్ట్ అలాగే పసుపు వేసుకుని చేతుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చి మొత్తం కూడా పోతుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని వచ్చేసి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఫ్రాన్స్ని అందులోకి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇందులో వచ్చేసి వాటర్ కంటెంట్ ఉంటుందండి ఈ వాటర్ అంతా కూడా పోయేంత వరకు మనం అది వాటర్ అంతా పోయి డ్రైగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలంట ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోతుందనమాట ఇక్కడ చూసినట్టు కదా ఇలా వాటర్ వచ్చిందనమాట ఈ వాటర్ అంతా కూడా మనం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోతుంది ఫ్రాన్స్ కూడా చక్కగా బాయిల్ అవుతుందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి ఫ్రాన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్నే ఒకసారి వాష్ చేసుకొని ఒక టూ టు త్రీ టేబుల్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి మనకి నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకు అలాగే నాలుగైదు లవంగాలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం దూరంగా అయినంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి ఇప్పుడు కారంకి సరిపడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే త్రీ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకోండి ఇలా సన్నగా చాప్ చేయడం వల్ల మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రైడ్ అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకసారి బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి చిటికెడు పసుపు మనం ఆల్రెడీ మనం ఫ్రాన్స్లోకి యాడ్ చేసాం కాబట్టి కర్రీలోకి సరిపడా పసుపు మాత్రమే యాడ్ చేయండి అలాగే మనం ఇందులోకి ఇప్పుడు సరిపడా కారం నేను ఇక్కడ వచ్చేసి నా స్పైసీనెస్ బట్టి కారంగానే చేస్తున్నాను మనకి నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను స్పై మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి టూ టేబుల్ ఎండు కారం అండి ఇది టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ మసాలాని మాడిపోకుండా చూసుకోండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగా మసాలా మాడిపోకుండా జస్ట్ ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సరిపోతుంది అది ఫ్రై అయిన తర్వాత మనం త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం మనం ఆనియన్స్ ఎన్ని తీసుకుంటామో అన్ని టమాటాస్ మాత్రమే తీసుకోవాలి అంటే త్రీ మీడియం సైజ్ ఉన్న టమాటాస్ని ఇలా పేస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ మిక్స్ చేసుకొని కలుపుకోండి అది కలుపుకున్న తర్వాత మనం రెస్టారెంట్లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది వచ్చేసి బేసన్ అండి శనగపింటి ఉంటుంది కదా అదనమాట ఇది థిక్నెస్ ఇస్తుంది అలాగే గ్రేవీలో మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇప్పుడు ఇవి మూత పెట్టుకొని ఆయిల్ అంతా కూడా మనకి ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా టమాటా పేస్ట్ని వేసుకొని ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీలోకి కావాల్సిన వాటర్ని వేసుకోండి మీరు వచ్చేసి గ్రేవీ మరి ఎక్కువ వాటర్ అయ్యాకండి చిన్న గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో గ్రేవీలోకి కావాల్సిన సాల్ట్ని యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి అలాగే ఇక్కడ నేను కసూరి మేతి అనమాట కసూరి మేతి కూడా డెఫినెట్గా వేయండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం అలాగే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతేని ఇలా బాగా క్రష్ చేసి వేసుకోండి ఈ కసూరి మేతి వేయడంలో చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు అనమాట ఇవంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎమ్మీ ఎమ్మీ స్పైసీ స్పైసీ అలాగే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట నేను ఎప్పుడు ఫ్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసినా ఇలానే చేస్తానండి ఈసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్లో మర్చిపోకండి సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొత్తమీరతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ స్పైసీగా ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి ఫుల్ కాస్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కసుకుంటాను అంతవరకు మన వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బై బై హ్యావ్ ఎ నైస్ట్రీ